ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా లైక్ చేయండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఫోన్లో ఉన్న క్రోమ్లో గూగుల్ని ఓపెన్ చేసి సర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి రీల్ 34 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఈ క్యాప్కట్ టెంప్లెట్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఇక్కడ క్యాప్కట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. క్యాప్కట్ టెంప్లెట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే, మీరు క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇందులో మీరు టర్బో విపిఎన్ అని సెర్చ్ చేయండి. చేసి ఈ టర్బో విపిఎన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒక విపిఎన్ సర్వీస్ ఇది కూడా కావాలి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి క్యాప్కట్ని ఓపెన్ చేసి పెట్టుకున్నారు, టర్బో విపిఎన్ని ఓపెన్ చేద్దాం. టర్బో విపిఎన్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుందాం. టర్బో విపిఎన్ క్యాప్కట్ టెంప్లెట్ ఇవి మూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్కట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. రెండోది టర్బో విపిఎన్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు విపిఎన్ కనెక్ట్ అవుతుంది. విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత మినిమైజ్ చేసి, ఇప్పుడు పైన విపిఎన్ అని పడింది, మీ ఫోన్లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేసి అందులో మన వెబ్సైట్ని ఓపెన్ చేశారు కదా, అందులో క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, విపిఎన్ కనెక్ట్ చేస్తేనే ఇది పనిచేస్తుంది. ఓకే, దీన్ని టచ్ చేశాను. టచ్ చేస్తే నాకు రీడైరెక్ట్ అవుతుంది ఆ టెంప్లెట్ అనేది. ఇట్లా క్యాప్కట్ ట్యాబ్లోకి డైరెక్ట్గా తీసుకెళ్తుంది, విపిఎన్ కనెక్ట్ అయితేనే తీసుకెళ్తుంది. ఓకేనా? ఇక్కడ యూస్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో పైన ఫొటోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీ ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక 4 ఫోటోలు తీసుకొని చూపిస్తాను మీకు. 1, 2, 3, 4 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న ఫోటో పైన ట్యాప్ చేసి కింద క్రాప్ ఆప్షన్లో ఇటుకలతో జరుపుకొని రైట్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటోని ట్యాప్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ రైట్ మార్క్. ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే మీ ఫొటోస్ని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్రతి ఫోటోని జూమ్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇది క్రియేట్ చేసి మీకు మ్యూజిక్తో ప్లే చేస్తుంది. ఇప్పుడు నాకు మ్యూజిక్ ప్లే అవుతుంది, కానీ కాపీరైట్ రాకూడదని వినిపించట్లేదు మీకు. పైన ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే వాటర్ మార్క్ లేకుండా సేవ్ చేస్తుంది. నేను విపిఎన్ డిస్కనెక్ట్ చేసి కూడా మీకు ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేసి చూపిస్తాను. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, క్యాప్కట్ని క్లోజ్ చేశాను, తర్వాత వచ్చేసి ఈ వెబ్సైట్ని క్లోజ్ చేశాను, టర్బో విపిఎన్ దగ్గరకు వచ్చాను, యాడ్ని స్కిప్ చేశాను, యాడ్ని స్కిప్ చేసి డిస్కనెక్ట్ సింబల్ క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేశాను. అయిపోయింది, మీ క్లోజ్ చేస్తున్నాను. విపిఎన్ కూడా డిస్కనెక్ట్ చేసి ఇవన్నీ క్లోజ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో రన్న యాప్స్ అన్ని చేసేసాను కదా. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను, గ్యాలరీలో కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసింది, నేను చూపించింది, క్రియేట్ చేసింది కూడా అదే. ఈ విధంగా చాలా బాగుంది మ్యూజిక్తో వింటే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.